హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే కాయలు, నిమ్మకాయలు ఎలా సైజులు చేస్తారో, ప్యాకింగ్ చేస్తారో, ఎలా కొడతారో అవన్నీ మీకు నేను చూపిస్తాను, చూడండి. ఏం చేస్తున్నారా? అందుకే ఇది చేసిన తీసుకోవాలరా? అయిపోయింది అప్పుడే మా ఇంతకు వచ్చి ఐస్ క్రీమ్ అదే ఇప్పుడు కాదు తీసుకుంది. అమ్మేదిరా, గెడే ఇలా నేను గెడేస్తామని చెప్పిన. ఇంకా ఇంకా వీళ్ళందరూ సెలబ్రిటీస్, మీరందరూ. రే, ఎన్ని రోజులు ఉంటావు రా? ఏడా రేపు వెళ్తా. రేపే పోతున్నా. ఎన్ని రోజులు అయింది వచ్చి? పోయిలా ఒకసారి, మళ్ళీ వచ్చినావా? ఎన్ని వచ్చినాయి మార్కులు? 500కా? 470. మా మామ మా మామ కొడుక్కి 462 సెకండ్ ఇయర్ అండి. నువ్వే స్కూల్కి రెడీ సారా? రోజుకి ఒక స్కూలు, సహా సంవత్సరానికి ఒక స్కూలు. ఎగదారు మంది, ఎగదారు 10 మంది ఉంటే 10 మంది 10 స్కూళ్ళు. మేము చిలకలూరు, ఒకరు ఇంకో సాయి వికాస్ వేయలేదు కదా. అందుకే ఏడ్చంది నువ్వు వచ్చి ఇలా. అందుకే ఇలా అన్న మాట్లాడుతాను. రాజమోహన్ స్కూల్ ఓపెన్ అయింది, ఆడ ఎగ్జామ్ పెడతారంటే ముందా. ఆ ఎగ్జామ్ మన అబ్బాయి సరిగా రాచాడో రాయడు అంతేనా? సిబిఎస్ఈ సిబిఎస్ఈ చేసిన తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ చేయని అవసరం లే. నువ్వు మామూలుగా ఎక్స్ట్రా కోర్స్ అయినా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే ఇంటర్ చేయాలనే చేయొచ్చు. ఎస్ఎస్సి చదివితే ఇంటర్ చేయాలా, లేకపోతే బీటెక్? ఎవరు దివ్య చేసింది చూడు. అట్లా దివ్య అక్క చేసింది, టెన్త్ అయిపోయిన తర్వాత 888 రాసింది. దాంట్లో సీట్ వస్తే 6 ఏళ్ళు వాళ్ళే. సిబిఎస్ఈ తర్వాత టెన్త్ చేస్తే కొడుకు కూతురు వాళ్ళు ఇప్పుడు అమెరికా పోయారు. సిబిఎస్ఈ చదివిస్తే వాడికి తెలిసి వస్తుంది ఇంకా చదువు అంటే. ఒక చూడగానే గుర్తుండిపోద్ది వాడికి. అలా చదివిస్తాడు ఎస్ఎస్సీలు అనుకో, ఓరో క్వశ్చన్స్ మనం ఒకటి రాసేవాడు కొన్ని మార్కులు వస్తాడు, సరిపోతుంది, పాస్ అయిపోతుంది. అది మ్యాటర్ ఇంటికి వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఎందుకు రా కొట్టినాడు అని దిబ్బలో పడేసినవుమే 25 రూపాయలు భయం లేదులే భయం లేదు కదా పోయినాడు ఇప్పుడు మళ్ళీ పోనైనా ఇవ్వకుంటే పర్వాలని తీసుకోవడం గ్యారంటీ వచ్చింది ఎన్నెల మా డీజిల్ తెచ్చా అదే ఒక మొక్క కూడా రాదు ఇప్పుడు సార్ కేరళలే అందుకని అన్న ఏం ఎగ్జామ్ పెడతాడు ఆ పేపర్ పంపించాడంట ఆ పేపర్ నేర్పించాను దొడుకోపోతే ఇప్పుడు ఒక ఫోర్త్ కదా ఫోర్త్ కి వచ్చాయి రాదు అని టెస్ట్ చేస్తారు ఫిఫ్త్ లో నేర్పిస్తారు హిందీ హిందీ అసలు రాదు హిందీ సిబిఎస్ఈలో అయితే ఫిఫ్త్ లో నేర్పిస్తారు మామూలుగా కోర్స్ అయితే తీసుకోవచ్చు పోతే వాణిల్ ఏం కాదు ఓడుకన్నా థర్డ్ లాంగ్వేజ్ నచ్చపోతే వాణిల్ ఇంకొంచెం పోతే చిన్న మీద చేసేస్తే చదువుకుంటాను అమ్మాయిలకి పనికిరాదు నా కాలేజా స్కూల్ పనికిరాదు బాయ్స్కి గర్ల్స్ సపరేట్ అట్లా ఉండకుండా బాయ్స్ పక్కనే గర్ల్స్ కూర్చొని పెడతారు 1 to 5 దాకా బాయ్స్కి గర్ల్స్ ఒకే రూమ్స్ ఉన్నాయి దగ్గర నువ్వు వారానికి ఒకసారి పోయి పేర్లు చూసి కుటుంబం చూసి ఇంటికి తొడగొచ్చుకొని చదువుకునే ఉంటుంది లేనప్పుడు మా లేకుంటే నువ్వు లేకుంటే దాన్ని కడుకున్నాడు పోసినావా ఎవడో పోసేసా
నా వీడియో చూసినారు కదా, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ నొక్కేయండి.